వారి చెలోక్తులు వారి ఓర్వలేనితనంతో ఎన్ని కట్టుకథలు రాసినా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తను నమ్మిన సిద్ధాంతమైనటువంటి ప్రజలకు తను ఏమి ఇవ్వాలనుకుంటున్నారో ప్రతి పనిని ప్రతి ఆలోచనని అత్యంత పారదర్శకంగా నీతిమంతమైనటువంటి పరిపాలనని ఈ ప్రజలకు అందించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 50% ఓటుతో 151 సీట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ప్రజల పొందాల్సినటువంటి ఏ పనినైనా ప్రభుత్వం వద్ద పొందాల్సినటువంటి ప్రతి పనిని హక్కుగా పొందాలే తప్పితే లంచమిచ్చి కొనుక్కునే దౌర్భాగ్య స్థితి రాష్ట్ర ప్రజలకు రాకూడదని చెప్పని ఆయన చేసే ప్రయత్నం ప్రజలంతా హర్షిస్తుంటే దాన్ని ఓర్వలేనటువంటి తెలుగుదేశం పార్టీ అండదండలతో ఆర్థిక బలంతో నడిచేటువంటి పత్రికలు కానీ టీవీలు కానీ ఏ రకంగా ఈ ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయాలి, ఏ రకంగా ఒక మొక్కవోని దీక్షతో అచంచలమైన విశ్వాసంతో ప్రజల గుండెల్లోకి అత్యంత తొందరగా జనరంజకమైన పాలనతో దగ్గరయ్యతం చూడలేని తరంతో కట్టుకథలు కట్టుకథనాలు విషం చిమ్మేటువంటి వార్తలు రాసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని మంత్రులను మానసికంగా కుంగదీయాలి, మానసికంగా పరిపాలన సజావుగా సాగకుండా ఏ లక్ష్యంతో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విలువలతో అయితే ప్రజలకిచ్చిన మాట కోసం పరిపాలన సాగిస్తున్నారో ఆ ప్రయత్నాన్ని విఫలం చేయడానికి ఎన్ని విధాల తప్పుడు వార్తలు రాస్తున్నా మొక్కవని దీక్షతో ప్రతిదీ పారదర్శకంగా ఎక్కడా కూడా రాజకీయ ఒత్తిడికి లొంగకుండా ఎమ్మెల్యేలు మంత్రుల ఒత్తిడికి కూడా లొంగకుండా ప్రతి నియామకాన్ని ప్రతి పథకాన్ని కులాలకి మతాలకి ప్రాంతాలకి రాజకీయ పార్టీలకి అతీతంగా అమలు చేసే పద్ధతి చూస్తున్నాం మనం. ఒక ఆటో డ్రైవర్లకి ఇచ్చేటువంటి సంక్షేమ నిధి గాని లేదా రైతు భరోసా కింద ఇచ్చేటువంటి వ్యవసాయ పెట్టుబడి నిధి గాని లేదా ఒక చేనేత కార్మికులకు ఇచ్చేటువంటి సహాయం గాని లేదా మత్స్యకార్మికులకు ఇచ్చేటువంటి సహాయం గాని ఇలా ఏ పని చూసుకున్నా కూడా అత్యంత పారదర్శకంగా పరిపాలన సాగించే పరిస్థితులుంటే అంత అక్కర్లేదు. ఈరోజు మధ్యాహ్నం కూడా రాష్ట ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కమిషన్ ని సమీక్ష చేసి రేపు జనవరి మాసం నుంచి అంటే ఉద్యోగాల క్యాలెండర్ను అమలు చేస్తాను, ప్రతి జనవరికి రాష్ట ప్రభుత్వంలో ఎన్ని ఖాళీలుంటే అన్ని ఖాళీలు ఏపీ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు పూర్తి చేస్తాను, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం జనవరిని ఉద్యోగాల క్యాలెండర్గా నేను ఆచరిస్తానని చెప్పని మాట చెప్పి అందుకు జనవరి నుంచి అత్యంత పారదర్శకంగా ఉండటం కోసం ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కమిషన్ నియామకాల్లో ఇంటర్వ్యూలు తొలగించినటువంటి ముఖ్యమంత్రి ఎవరున్నారు? దీనికి ఏం అర్థమవుతుంది మనకి? అంటే ఏ పరిస్థితిలో ఎక్కడా కూడా విచక్షణ అంటే డిస్క్రిప్షన్ అనేది ఉండకూడదు, ఎవరికి నిర్ణయాధికారం ఉండకూడదు, కేవలం మెరిట్ ద్వారా మాత్రమే వారి నైపుణ్యత పరిమాణాలు మాత్రమే ఉద్యోగ నియామకానికి కొలమానాలుగా ఉండాలని చెప్పని దేశంలోనే గొప్పగా ఒక నిర్ణయం చేస్తే
ఇది